కొత్తపేటలో రెడ్జోన్ ఆంక్షలు తొలగించినప్పటికీ లాక్డౌన్ ఆంక్షలు పూర్తి స్థాయిలో అమలవుతాయని అమలాపురం డీఎస్పీ మసం బాషా తెలిపారు. ఈ సందర్భంగా గురువారం అధికారులు కొత్తపేట మార్కెట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించారు. జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు కొత్తపేటను రెడ్జోన్ నుంచి గ్రీన్ జోన్ కి మార్చడం జరిగిందన్నారు. ఈ ప్రాంతవాసులు నిత్యావసర సరుకుల కోసం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కేటాయించిన సమయంలో మాత్రమే బయటికి రావాలని కోరారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం ఖచ్చితంగా పాటించాలని సూచించారు. దుకాణాలను తనిఖీలు చేసి షాపుల వద్ద సోషల్ డిస్టెన్స్ మార్క్స్ ఏర్పాటు చేయాలని షాపు యజమానులకు డీఎస్పీ మసూం బాషా తెలిపారు. నిర్దేశించిన సమయాల్లో కాకుండా ప్రజలు, ముఖ్యంగా యువత వివిధ రకాల సాకులు చెప్పి రోడ్లపై తిరిగితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రావులపాలెం సిఐవి కృష్ణ, కొత్తపేట ఎస్ఐ కె రమేష్, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ టైమింగ్స్ లో కూడా 6 to 10 AM టైమింగ్స్ లో కూడా మనకు ఈ సోషల్ డిస్టెన్సింగ్ ని ఖచ్చితంగా పాటించాలి. కొత్తపేట ఎస్ఐ గారు, సిఐ గారు అన్ని షాపుల వద్ద ఆల్రెడీ సోషల్ డిస్టెన్సింగ్ మార్కింగ్స్ అన్నీ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని పబ్లిక్ ఖచ్చితంగా సోషల్ డిస్టెన్సింగ్ ని పాటిస్తూ వారికి కావాల్సిన షాపింగ్ కానీ మన మార్కెటింగ్ కానీ ఏదైనా చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు మనకు ఈ మార్కెట్ ఇక్కడ ఏదైతే ఉందో ఆల్రెడీ కాలేజ్ గ్రౌండ్కి మార్కెట్ షిఫ్ట్ చేయడం జరిగింది. మనకు లాక్డౌన్ పీరియడ్ నుంచి అది అక్కడే కొనసాగుతుంది. తర్వాత మనకు ఇలా మార్కెట్ ఇక్కడ పెట్టాలి అనే దాన్ని లాక్డౌన్ కంప్లీట్ అయిన తర్వాత ఆలోచించడం జరుగుతుంది. కాబట్టి పబ్లిక్ అందరూ ఇప్పటి వరకు ఇక్కడ చాలా సహకరించారు, వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు మన గ్రీన్ జోన్లోకి వచ్చేసారు. ఇప్పుడు మనము ఫ్రీగా మూమెంట్ చేసే ఇది ఉంది, కానీ దాంట్లో కూడా మనము ఈ సోషల్ డిస్టెన్సింగ్ పాటించకుండా మళ్ళీ మనం ఏదైనా వైలేట్ చేస్తే మనకు మళ్ళీ ఇది ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి వాళ్ళు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా యువత కూడా అనవసరంగా బయటకు వచ్చి ఏదేదో సాకులు చెప్తూ అనవసరంగా వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.